Hi comrades, this is Praja Sanyam Shashankar. Welcome to Praja Sanyam News and Law Channel. This is our channel, your channel, people channel, Mitrama. ఈ రోజు మన విశ్లేషణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఒక ప్రకటన ఆల్రెడీ వెలువడడం జరిగింది. మిత్రులారా, ఈ జిల్లాల విభజన అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. దీనిపై ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ జిల్లాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అన్న విషయంలో ఒక ప్రణాళికను ఒక నివేదికను సిద్ధం చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం, ఆ ఉన్నత స్థాయి కమిటీకి ఆ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగినట్టు కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. మిత్రులారా, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలని 25 లేదా 26 జిల్లాలుగా విభజించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు మేలు చేకూర్చేటటువంటి అంశము అన్న విషయం మనం గమనిద్దాం, మనం ఒకసారి చర్చించుకుందాం. మిత్రులారా, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది ఇవి ఒక మూడు అంశాలు. అధికారాన్ని వికేంద్రీకరించడం, పరిపాలనను వికేంద్రీకరించడం, అభివృద్ధిని కూడా వికేంద్రీకరించడం అంటే ఈ మూడు కూడా ఒక ప్రాంతం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే ఈ 13 జిల్లాలు 25 జిల్లాలు లేదా 26 జిల్లాలుగా మారతాయో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జిల్లా కేంద్రాలన్నీ ఏర్పాటవుతాయి. జిల్లా కేంద్రాలు ఏర్పాటైతే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేది ఒక 50% ఇండిపెండెంట్గా డెవలప్ అవడానికి ఆయా ప్రాంతాలకు ఈ యొక్క జిల్లాల వికేంద్రీకరణ అన్నది, పునర్విభజన అన్నది ఎంతో దోహదం చేస్తుందని చెప్పొచ్చు. ఒక జిల్లా కేంద్రంగా ఒక ప్రాంతం ఏర్పడినప్పుడు అక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి, ప్రజలు కూడా కేంద్రీకృతం అవుతారు ఆ ప్రాంతానికి కేంద్రీకృతమయ్యి వారి యొక్క అవసరాల నిమిత్తం, వారి యొక్క పనుల నిమిత్తం వారు ఆ యొక్క జిల్లా కేంద్రాలకు వెళ్ళి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు లేవా జిల్లా కేంద్రాలు అంటే, ఇప్పుడు ఉన్నాయి 13 జిల్లాలకి 13 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. కాకపోతే సుదూర ప్రాంతం ప్రయాణించి కూడా వెళ్లాల్సినటువంటి జిల్లా కేంద్రాలు ఇప్పటికే ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే పరిపాలన అనేది కొంత కఠినతరంగా మారుతుంది, అధికారులు కూడా పర్యవేక్షణ అనేది లోపించడం జరుగుతుంది, ఈ అధికారుల మీద కూడా పని ఒత్తిడి అనేది పెరిగిపోతుంది, ప్రజలకు కూడా దూరాభారం అవుతుంది, సమయాభారం అవుతుంది, ఆర్థిక భారం కూడా అవుతుంది జిల్లా కేంద్రాలకు చేరడానికి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎలాగో వెళ్తారు, కానీ దూర ప్రాంతాల నుంచి వారి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ యొక్క ప్రజల ఇబ్బందులే కాదు, ప్రజల సమస్యలను కూడా సత్వరం పరిష్కరించడానికి కూడా ఈ యొక్క జిల్లాల పునర్విభజన, 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాల కింద మార్చేటటువంటి ప్రయత్నం ఆహ్వానించదగ్గటువంటి పరిణామం అని చెప్పేసి మనం భావించవచ్చు. మిత్రులారా, అదేవిధంగా మరి ఈ జిల్లాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి అన్నది ఒక ప్రశ్న. అయితే భౌగోళికంగా, ఆర్థికంగా ఏ ఒక్క ప్రాంతానికి కూడా నష్టం కలిగించకుండా ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేయడం అనేది జరగాలి. భౌగోళికంగా అక్కడ అన్ని వనరులు ఉండేటట్టు చూడాలి. అదేవిధంగా ఆర్థికంగా కేవలం ఒకే ప్రాంతానికి ఆర్థిక సమృద్ధి అనేది కలగకుండా ఈ యొక్క ఆర్థిక సమృద్ధి కూడా ఇప్పటికే డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా డెవలప్ అయినటువంటి పట్టణ ప్రాంతాలను కూడా విభజించాలి. కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా సమాన ప్రాతిపదికన ఆ ప్రాంతాలు వెళ్ళేటట్టు చూడాలి. అప్పుడే వారికి ఆర్థిక సముపార్జన అనేది ఆ జిల్లా వాసులకి కలగడం జరుగుతుంది. లేకపోతే కొన్ని పేద జిల్లాలుగా ఉండిపోయే అవకాశం ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు తక్కువ, గ్రామాలు ఎక్కువ, నగరాలు తక్కువ, గ్రామాలు ఎక్కువ. మరి ఇటువంటి తరుణంలో మనం ఈ జిల్లాలను పునర్విభజన చేసినప్పుడు అనేకమైనటువంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే మన కళ్ళ ముందే ఒక ప్రత్యక్ష ఉదాహరణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోతే మనం
ఏ విధంగా మన జీవితాన్ని మనం ఇప్పుడు గడుపుతున్నాం సరైన విద్యా సంస్థలు లేవు అభివృద్ధి చెందినటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేవు అభివృద్ధి చెంది అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి హాస్పిటల్స్ మనకు లేవు అనేక నష్టాలతో కూడినటువంటి బాధలను మనం చేతితో పట్టుకొని మనం మన యొక్క రాష్ట్ర పరిపాలన అనేది కొనసాగించుకోవడం జరుగుతుంది అయితే మరి ఈ విధంగా మన కళ్ళ ముందే ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకు ఉన్నప్పుడు ఈ జిల్లాలను పునర్విభజన చేసినప్పుడు ఈ జిల్లాల యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి సమపాళ్ళలో ఉండేటట్టు ఆర్థిక వనరులు అనేటటువంటివి సమపాళ్ళలో ఉండేటట్టు జల వనరులు కూడా సక్రమంగా వారికి చేరేటట్టు అదే విధంగా పరిపాలనను వికేంద్రీకరించడం అనేది చాలా మంచి విషయం ఎప్పుడైతే కలెక్టరేట్స్ పెరుగుతాయి సబ్ కలెక్టరేట్స్ పెరుగుతాయి ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు పోలీస్ కార్యాలయాలు పెరుగుతాయి అనేక జిల్లా కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలన్నీ కూడా ఏర్పడతాయి ముఖ్యంగా ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రజలకు సమయాభావం దూరాభారం అదే విధంగా వారి యొక్క ఆర్థికంగా వారు ఇబ్బందుల నుంచి కూడా కొంత తగ్గించుకునేందుకు కూడా ఈ జిల్లాల యొక్క పునర్విభజన అనేది సహకరిస్తుంది ఎలా అంటే ఎంతో సుదూరం ప్రయాణించి జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒక కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమో లేకపోతే ఇలాంటివి ఏ జరుగుతాయి జరిగినప్పుడు దగ్గరగానే వారి జిల్లా కేంద్రం ఉన్నప్పుడు వారి యొక్క సమస్యను అధికారుల దృష్టికి చాలా సులువుగా తీసుకువెళ్ళగలరు అదేవిధంగా న్యాయస్థానాలు కూడా ఏర్పడతాయి ప్రతి జిల్లాకి ఒక జిల్లా న్యాయస్థానం ఏర్పడుతుంది న్యాయవాదులకు ఉపాధి కూడా పెరిగే అవకాశం ఈ యొక్క చర్య వల్ల కలుగుతుందని చెప్పేసి మనం భావించవచ్చు కావున మిత్రులారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ 13 జిల్లాల్ని 26 లేదా 25 లేదా 26 జిల్లాలు చేయాలి లేదా అంతకు మించి ఇంకొకటి కలిపితే కలపొచ్చు లేదా తగ్గించొచ్చు ఈ విధమైనటువంటి చర్యకు ముందడుగు వేస్తుందో ఇది ఖచ్చితంగా మనం ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యాచరణ అనేది తక్షణమే ప్రారంభించి ఈ కార్యరూపం దాల్చాలి అత్యంత త్వరగా ఈ జిల్లాలు అనేవి ఏర్పడాలి ప్రజల యొక్క మనోభావాలు ఏ ఒక్క ప్రదేశంలోనూ ఏ ఒక్క ప్రాంతంలోనూ దెబ్బతినకుండా ప్రజలందరూ సహృదయంతో నిండు హృదయంతో ఆనందోత్సాహాలతో వారి యొక్క జిల్లాల్లో జీవించగలిగేటటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరి యొక్క సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఆ విధంగా తీసుకుని జిల్లాలను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అని ఆకాంక్షిస్తూ దిస్ ఈజ్ ప్రజా సంఘం శివశంకర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం కాంటాక్ట్ 9885509959 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్